మన దేవస్థానము నందు ఈ రోజు పడి పూజ చాలా విశేషంగా చాలా గొప్పగా జరిగింది ఈ పడి పూజకి ఈ రోజు ఉపయదత్తులుగా నర్సిమారెడ్డి గారు డాక్టర్ నర్సిమారెడ్డి గారు విజయమ్మ గారు మరియు వారి ఇద్దరు కుమార్తెలు అల్లుళ్ళు వీళ్ళంతా కలిసి ఈ యొక్క పడి పూజలో పాల్గొన్నారు ఈ దేవస్థానము శబరిమలై పోయి స్వామిని దర్శనం చేసుకునేటువంటి వారి కోసము ఇది వేపసలకు వచ్చి ఎక్కడ అక్కడ పోయి రాలేనటువంటి భక్తుల కోసము పెద్దలు 1987 ఫిబ్రవరి 8వ తారీఖున ఈ దేవస్థానం నిర్మించి ప్రతిష్ట చేశారు ఇది 30వ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతుంది ఈ ఉత్సవాలు 41 రోజులు జరుగుతాయి రేపు 26 తోటి ఈ ఉత్సవాలు ముగిస్తాయి 27 సోమవారం నగరోత్సవం ఉంటుంది జనవరి 1వ తారీఖున సోమవారికి విశేష నెయ్యాభిషేకం జరుగుతుంది ఈ దేవస్థానంలో 2019 లో ఇక్కడ సోమవారికి అభిషేకం చేయించుకోవడానికి 18 మెట్లు ఏర్పాటు చేశారు ఈ 18 మెట్లు ఎక్కి భక్తులు ఇరుములు చెల్లించుకొని సోమవారికి అభిషేకం చేసుకొని వాళ్ళ యొక్క వతాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఈ యొక్క సమాజం వారు కల్పించినారు శబరిమల పోయి అక్కడ సోమవారం దర్శించుకోవాలంటే కొద్దిగా వేపసలుకున్నటువంటి విషయం అందుకని అందరికీ సౌకర్యంగా ఉండేట్టుగా ఇక్కడ ఈ 18 మెట్లు ఏకశిలతోటి కేరళ తంత్ర శాస్త్ర ప్రకారము ఇక్కడ కేరళ నంబుదుల చేతే ఇక్కడ ప్రతిష్ఠించబడింది విశేషంగా ఇక్కడ భక్తులు తమ యొక్క ఇరుములు చెల్లించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు భక్తులకు శబరిమల పోలేని వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశము